అక్కడి నుంచి నాకు ఇక్కడ మా బాబు వస్తున్నారు, నువ్వు కూడా తీసుకొస్తావా, నువ్వు ఇక్కడ వస్తే భగవంతుడు చాలా అని ఆయన నచ్చ చెప్తే ఆయన తీసుకొచ్చారు, జాస్తి గారు తీసుకొచ్చారు. అప్పుడు బాబా ఏం చేశారంటే వస్తానన్నారు. బాబా రామనాథరావు గారు వీళ్ళందరూ కూడా సన్మానించి వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చి బాబా దించుకున్నారు. ఇక్కడ శాస్త్రి గారు ఆ కారు మొదట్లో చందు మొదట్లో ఆపి చీరలన్నీ కొత్త చీరలన్నీ పట్టు చీరలను అన్నీ పరిచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేది బాబాని. బాబాతో బోర్డు మాటలు మాట్లాడుకొని బాబాని దర్శనం చేసుకొని ఆయన అంతటి ఆయనే చేసి బాబా ఇంట్లోకి ఇది కట్టెని తీసేసి ఆర్తి ఇచ్చారు. చాలా బాగా చేశారు. అప్పుడు ఇది ఇక్కడ చేశారని చెప్పారు కదా, ఇక్కడ అంతా మండపం కట్టారని చెప్పారు కదా, ఈ ఇంట్లో ఇక్కడ కూర్చున్నారని చెప్పారు కదా, ఇక్కడ మండపం కట్టారండి. ఇక్కడ నుంచి ఇక్కడ కాదు కట్టారు, ఊరికి మనం పడిపోదామని అక్కడ కట్టాం కానీ బాబా కూర్చుంది ఇక్కడ ఇక్కడ దగ్గర బాబా కూర్చోబెట్టారు. పెట్టి కట్టెని ఇట్లా తీసేసి బాబా అక్కడ గబుక్కుని వేసేసి గబుక్కుని ఇట్లా ఆర్తి ఇచ్చేసారు. నేను ఇక్కడ సెంటర్ ఓపెన్ చేస్తున్నాను, ఎక్కడా చేయలేదు, ఇక్కడే ఒక్కసారిగా చేశాను అని చెప్పారు బాబా. మమ్మల్ని తీసుకురాకుండా బాబా మేము ఎక్కడ పడిపోతాము అని మమ్మల్ని అడ్డు పెట్టి చేయబెట్టి అడ్డు పెట్టారు. కానీ కొంతమంది ఇక్కడ నా దగ్గరకు వచ్చేటప్పుడు బాబా ఆపి దండ ఎంచుకున్నారు ఆయన మెడ. నాకు అప్పుడు చాలా సంతోషంగా బాగా తెలుసు, నాకు బాగా పెరుగుతా ఉంది. ఏంటంటే హార్స్ మౌత్ నుంచి విన్నాను మీరు, అంటే నిజంగా చూసింది నేను చూడలేదు. కానీ నేను ఎప్పుడూ ఒక ప్రివిలేజ్ కోరుకుంటాను, ఏంటంటే నేను బాబాని ముందు చూడలేదు, బాబా నన్ను ముందు చూశాను. అదెంట అంటే 1954 మా మదర్ నా డెలివరీ కొరకు ఇక్కడ రావటం, 21వ తారీఖు బాబా ఇక్కడ 22వ తారీఖు వస్తారని తెలిసి 21 వచ్చారు. ఆ విధంగా 9 నెలల 9 మాసాలుగా ఉన్న పింగాల్ని బాబా యొక్క నజర్ వచ్చింది. ఆ నజర్ నేను ఎప్పుడూ అదే కోరుకుంటాను, బాబా నాకు ఏమక్కర్లేదు. ఈ నజర్ అట్లానే కంటిన్యూ అయిపోయి చివరికి బాబాతో పూర్తయ్యాలనే నా కోరిక. సో అంటే నేనేంటంటే ఇది నేను చూడలేదు, కానీ మా పెద్దమ్మ గారు, మా మేనమావుడు, మా కజిన్ సిస్టర్ అయిన మా శాస్త్రి గారు అమ్మాయిలు వారు చెప్పారు. యాక్చువల్గా మా పాపలను మా సుబ్రహ్మణ్యం గారు రావాల్సింది నాతో పాటు. మా పాపకి యాక్సిడెంట్ అవడం వల్ల ఆవిడ రాలేకపోయింది. మా సుబ్బా అంటే శాస్త్రి గారి పెద్దపై అతను రావాల్సింది, అతను కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అతను రాలేకపోయారు. వాట్ దే వాంట్ టు షేర్ ఈస్ 1954 22 ఫిబ్రవరికి ముందు వారు మొదటిసారిగా వాళ్ళ మా శాస్త్రి గారు మేనమావ అయిన జోసుల వెంకటేశ్వరరావు గారు, ఆయన తాడేపల్లి గుడిలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఆయన ద్వారా 1950లో తొలిసారిగా బాబా నామాన్ని మా మదర్ సీతారామ శాస్త్రి గారు కానీ మా మదర్ కానీ విన్నారు. ఆ విధంగా బాబా పరిధిలోకి వచ్చి 1953లో తొలిసారి తొలి పర్యటనలో బాబాని పక్కనే ఉన్నారు భాస్కర్ రాజు గారు అబ్బాయి, వారు తాడేపల్లిలో ఉండేవారు, వారి ఇంట్లో ఉన్నాను. తర్వాత సరపత్రవనాయుడు గారి ఇంట్లో దర్శనం చేసుకున్నాను. తర్వాత 1954 విజిట్ వచ్చినప్పుడు మా మేనమావ ఆయన బందరికి రావాల్సిందిగా కోరారు బాబాని, బాబా వస్తానని చెప్పారు. అంటే బందరికి రావటం కూడా చాలా సస్పెన్షన్గా ఉండే బాబా. మీ అందరికి తెలుసు 10 ఫిబ్రవరి 1954 మేరస్థాన మెహేవాలో ఆయన అవతార్ మెహర్ బాబాని అవతారని డిక్లేర్ చేసుకున్నారు. అది కూడా కోయిన్సిడెంట్లీ ఈ 54లోనే జరిగింది. ఆ 54 విజిట్ తర్వాత అవతారుగా ప్రకటించుకున్న తర్వాత
తొలి పర్యటనలో ఆంధ్ర పర్యటన జరిగింది. ఆ పర్యటనలో ఇద్దరు వచ్చారు. అంతవరకు బాబా ఎప్పుడు తన ఉనికి తన దీని గురించి చెప్పలేదు. కానీ 54లో హీ వాజ్ వెరీ పర్టిక్యులర్ బికాస్ ఈ హిమ్సెల్ఫ్ సెడ్ ఐ యామ్ ది అవతార్ ఆఫ్ దిస్ ఏజ్. కాబట్టి 54లో ఇక్కడికి వచ్చినప్పుడు 21st నాడు గుంటూరు 21st ఈవినింగ్ మాజెట్ రామారావు గారి ఇంట్లో ఉండి అక్కడ విజయవాడలో దర్శనం ఇచ్చారు నిన్న 60 ఏళ్ళ క్రితం. దాని తర్వాత పొద్దున్న 7 లేచేసరికి 22వ తారీఖు పొద్దున్న చాలా ఎంత ఇదిగా ఉందంటే చాలా వేడి ఎక్కువ ఉంది వాతావరణం. అక్కడ ఎక్కడికి వెళ్ళాలి? పెనుగొండ మచిలీపట్నమా? పెనుగొండ వెళ్ళాలని చాలామంది అనుకునేవారు. అనుకున్నప్పుడు అంటే కాదు, పెనుగొండ వెళ్ళడానికి వీల్లేదు బాబా అన్నారని చెప్పేసరికి దాన్ని బాలనాథ్ గారు చెప్తారన్నమాట. అది ఎట్లా ఉందంటే బాబా ప్రేమికలో ఉండి బాబాతో చాలా ఏళ్ళు సహవాసం ఉండి బాబాతో ఉండి కూడా చాలా దుఃఖంగా ఉండే ప్రేమికుడుకు ఒకసారి బాబా చెప్పారన్నమాట. ఇది ఎలా ఉందంటే వాతావరణం ఒక చెరుకుని తీసి బెల్లం కాచేప్పుడు ఏమవుతుంది అన్న, అది కనుక ఆ చెరుకుని కాస్తుంటే ఆ చెరుకుతో ఉన్నప్పుడు మలినం వస్తుందన్నమాట. ఆ మలినాన్ని ఎలా అవుతే నేను తీసేస్తాను, అదేవిధంగా మీలో ఉన్న బలహీనతలను మీలో ఉన్న ఇదిని మీ యొక్క సంస్కారాలను నేను తీసేస్తాను, ఐఎమ్ నాట్ దిస్ బాడీ అని చెప్పి బాబా అన్నమాట. ఎంతో బాధ భయపడ్డారు. ఎక్కడ వీళ్ళు రెండుగా చిరిపోతారు రెండుగా ఉన్నారు. కానీ బాబాని అన్నారు, బాబా నువ్వు పెనుగొండ వస్తానన్నావు మరి రాలేదు, నువ్వు వాగ్దానం చేసావు కదా, నేను ఎవరిని అవుతాను, నేను ప్రామిస్ చేయడంలోనూ బ్రేక్ చేయడంలో నా అంత వస్తాను ఎవరిలేదని బాబా అని చెప్పి అని చెప్పి అందరినీ ముందే రెడీగా ఉన్నారు. రెడీ అవ్వాలి చెప్పమని హైదరాబాద్ షార్ప్గా 8:00 విజయవాడ నుంచి బయలుదేరి ఆ దారిలో వస్తూ కంటిపాడు ఉయ్యూరు ఫస్ట్ పామర ఉయ్యూరు తర్వాత పామర ఆ రోడ్లో వస్తూ ఫస్ట్ ఆయన ధనరాజ్ నాయుడు గారని రైల్వే ఇంజనీర్ ఉండేవారు, ఆయన అక్కడ రోడ్డు మీద ఉంటే ఆయన దర్శనం చేసి ఆయన అందించారు. తర్వాత ఉయ్యూరులో ఒక జాతర జరిగింది. ఆ జాతరలో బాబా స్కెలిఫ్ మ్యాచ్ దాకా కలిగి వాడు చేస్తే దట్ జర్నీ విత్ గాడ్ సీడీ నేను తీసుకొచ్చాను. అది జర్నీ విత్ గాడ్ ఇన్ ఆంధ్ర టూరిస్ట్ ఈవినింగ్ పెడతాం, అది సీడీ నేను ఇస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ఈజ్ పామర్లో కూడా 500 పైన బాబా ప్రేమికులు వస్తే ప్రసాదం తెచ్చేసి 10:15 పందర కొలిమేటర్లకు వస్తే అక్కడ మన బ్యాండ్ మేనేజర్ సన్నయ్యతో బాబాని వెల్కమ్ చేసుకుని లోకనాథన్ గారి తీసుకుంటుంది. లోకనాథన్ గారు అప్పుడు మన పర్మాషల్ డీలర్గా ఉండేవారు. ఆయనకి బాబా అంటే ఎవరో తెలియదు. ఈ ఇల్లు చిన్నది అవటం మూలంగా మా మేనమామ గారు లోకనాథన్ గారి ఫ్రెండ్ అవటం మూలంగా ఆయన అడిగితే ఆయన సగం అయిష్టతగానే సరే శాస్త్రి గారు మీరు అడగక్కడగండి గారు సరే అడుగుతాను అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అసలు రావడం కూడా ఇష్టం లేదు. అయినా వారు వచ్చారు. వచ్చిన తర్వాత బాబాని చూసిన తర్వాత బాబా పైకి మేనేజర్ వెళ్ళిపోతే దాన్ని లోకనాథ గారిని పెంచారు. ఆ లోకనాథ గారు బాబాని చూసిన తర్వాత దృష్టి మార్చుకోలేక అలా అయస్కాంతం ఏదో అయస్కాంతానికి పర్సన్ ఎట్లా అట్రాక్ట్ అవుతుందో ఆకర్షణ అవుతుందో అదేవిధంగా ఆకర్షణ అయిపోయి ఆయన తను బాబా ఏదో అంటే అయిష్టత ఇచ్చారో ఆ ఇష్టతను కూడా ఇష్టతగా పూర్వకంగా తీసేసుకున్నారు అన్నమాట. ఎందుకంటే మేము చూసుకుంటారు ఆంధ్ర ఫిలింలో కొన్ని చోట్ల బాబా కార్ టాప్ మీద కూర్చున్నప్పుడు ఈ వాజ్ సో రేడియంట్, అంటే ఎంత ఒక కోటి ప్రబల సూర్యకాంతులతో ఎలా కనుమరుగై ఉంటుందో అంత కాంతిగా ఉండేవారు బాబా. ఒకసారి బాబాని చూస్తే మనం తల తిప్పుకోలేము, మాటి మాటికి ఏదో చూడాలని ఆ విధంగా ఉన్న ప్రేస్ చూసిన తర్వాత అంటే లోకనాథ గారి డెస్టినీలో ఈ డెస్టిన్ టు కమ్ ఎస్ కమ్ ఎందుకు వచ్చారనేది నేను చెప్పలేను. కానీ ఆయనకి బాబా చూసే దర్శన భాగ్యం ఉంది కాబట్టి ఆయన ఆ ప్లాన్ చేసుకుని అక్కడికి వచ్చారు.
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మన సదుచేవారి దగ్గర బాబా కారు అంతా బాబా ఇందాక మా సీతమ్మ తల్లి చెప్పినట్లు అక్కడ బాబా తివాసి వేసి తివాసి చీరలు వేసి చేసినప్పుడు బాబా ఒక నిమిషం కారు ఆపేశారు. అన్నీ చేశారు కానీ అక్కడ బాబా ఫోటో పెట్టారు. బాబా సే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అలంకారం జరుగుతుందా, నా ప్రేమ కావడం, నా ఫోటో ఏదైనా అడిగారు. అప్పుడు గబగబగా ఒక ఫోటో తీసుకెళ్ళి ఫోటో పెట్టిన తర్వాత బాబా లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత బాబా ఇక్కడ కూర్చున్నారని దాకా చెప్పినట్లే బాబా చైర్, ఆఫ్కోర్స్ ఆ చైర్ గురించి నేను తర్వాత ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను. ఆ చైర్లో బాబా కూర్చున్న చైర్ కూర్చున్నారు. అక్కడ ఒక చైర్ వేసి దానికి ఒక బాబా ఈ ఒక తెరలాగా వేసి ఆ తెరని చేసిన తర్వాత బాబా తెరకి గొడవ చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఈయన వచ్చి ఈయన ఫోటోకు నమస్కరించుకుంటారు అంటే. ఇప్పుడు బాబా అన్నారన్నమాట, నన్ను మించి నన్ను నమస్కరించే వాడికి ఎవరు లేరు కాబట్టి నేను నమస్కరిస్తున్నాను. దానికి కరెక్ట్ వర్డింగ్స్ నేను ఐ జస్ట్ బెటర్ ఐ రీడ్, ఎందుకంటే నా కన్నా దాన్ని కరెక్ట్గా ఆయన బాలనాథ్ గారు రాసింది. నేను తప్ప వంగి ప్రణామిల్లే తగిన వారు ఎవరూ లేరని నేను తెలుసుకున్నాను. ఎందుచేటంటే సర్వంలోనూ నన్ను నేను కనుగొంటాను కనుక భౌతికంగా నేను ఇక్కడ రావటం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ వాంట్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ పే అటెన్షన్, దీని గురించి కొంచెం జాగ్రత్తగా వినండి. వేర్లు వీక్ చేసినా కాకపోయినా ఈ రెండు లైన్లోనే ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఈ యొక్క మచిలీపట్నం సెంటర్ యొక్క ఇంపార్టెన్స్ అంతా దీంట్లో ఉంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే శ్యామలాకి మెహర్ బాబాకి అఫ్కోర్స్ మా సీతమ్మ గారు అన్నీ చేశారు, అయినప్పటికీ అదే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ సెంటర్ ద్వారానే ప్రేమను పంచాలని బాబా చెప్పిందిగా ప్రార్థిస్తానని. ఈ సెంటర్ని ప్రారంభించడంగా ఇవన్నీ శాశ్వత పడ్డాయి. ఈ సెంటర్ని ప్రారంభించి ఇవన్నీ శాశ్వతంగా మీరంతా నా వాళ్ళు కనుక మీరు నన్ను మీ వాడుగా చేసుకుంటే ఉపయోగపడతారు. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న తెలకాసులో పెట్టారు, మీరంతా నా వారయ్యారు కానీ మీరు నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా. ఈ సెంటర్ నా ప్రేమ సందేశాలను నలు దరసలా వ్యాప్తి చేసి భగవంతుడు మాత్రమే సత్యమని ప్రజలు అర్థం చేసుకుని చేసినప్పుడే దానికి స్వార్థత తెలుస్తుంది. కాబట్టి ఈ సెంటర్ యొక్క ద్వారా మనం బాబా నేమ్ని ప్రొపగేట్ చేయాలి. తర్వాత ఈ సెంటర్కి వచ్చినప్పుడు బాబా ఆ విజయవాడలో బాబా కోర్టు సద్ర చాలా వస్తువులు ఇచ్చారు. ఆ వస్తువులు ఇక్కడికి వచ్చిన తర్వాత విస్తరి చేసి ఇక్కడ పెడితే అది ఎన్నాళ్ళైనా కూడా ఈ రూమ్కి ఇక్కడికి వచ్చినప్పుడు అది ఆ గులాబీ పరిమళం లాంటి సువాసనలు చాలా పెంచలేము. తర్వాత మళ్ళా ఇక్కడి నుంచి బాబా సాయి సమాజానికి వెళ్ళారు. ఆ సాయి సమాజంలో కూడా బాబా ఇక్కడ నడిపిన ఆవిడ పాటలు పాడి ఇది చేసిన సంతోషించిన తర్వాత అక్కడి నుంచి ఆయన లోకనాథన్ గారి ఇంటికి లంచ్కి వెళ్ళి ఆ లంచ్ తర్వాత దీని గురించి డిస్క్రిప్షన్ ఒక 5 మినిట్స్ అవుతుందమ్మా దాని తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను బాబాస్ విజిట్ 22nd ఇక్కడ జరిగినప్పుడు మనం ఆ రోజు నాటి పాటలు పాడితే బాగుంటుందని ఉండే కోరిక. అప్పుడు బాబా స్క్రిప్ట్లో అమ్మమ్మారి బాబా కూడా రాయలేదు అప్పటికి, దేవవాళి స్క్రిప్ట్లో బాబా రాసిన పాటలు ఉన్నాయి మెహర్ దీపావళి మెహర్ బాబా పాటలు అది పాడుంటే బాగుండేది కానీ మేము మర్చిపోయాం దాని గురించి నాదే తప్పు నేను చెప్పలేదు. అయినప్పటికీ బాబా ఆ రోజు బాబా వచ్చినప్పుడు ఆలకి పాట మాత్రం ఇవాళ పాడటానికి ఎందుకంటే ఈ పాట ఇది 1950లో మొదటిసారిగా యాక్ట్ మొదలైంది. 1944లో స్టార్ట్ అయింది. దాని తర్వాత 1562 వరకు ఇది ఆర్తి పాట 1662 నుంచి జహా కల్పన. Oh my God.
ఆనందే డోలమి పుణ్యరసనే దర్శనే సత్యే